ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 13/1/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి బ్రాహ్మణ జీవితంలో జ్ఞానధారణ చేసే పిల్లల నడవడికలు దేవతల వలె ఉంటాయి వారిలో దైవీ గుణాల ధారణ జరుగుతుంది వారికి జ్ఞాన విచార సాగర మథనం చేసే అలవాటు ఉంటుంది వారెప్పుడు అసురి విషయాలను అనగా పనికిరాని మాటలను మథనం చేయరు వారి జీవితంలో తిట్టడం కానీ నిందించడం కానీ ఉండదు వారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది బాబా చెప్తున్నారు భక్తి ద్వారా మీకు సద్గతి లభించదు సత్యయుగంలో భక్తి కానీ జ్ఞానం కానీ ఉండదు శ్రీకృష్ణుడు భక్తి చేయరు జ్ఞాన మురళిని మ్రోగించరు మురళి అంటేనే జ్ఞానాన్ని ఇవ్వటం ఈ జ్ఞానంలో మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఇంద్రజాలం ఉంది ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆచరించి దీని ద్వారా లభించిన ఆస్తినే సత్యయుగంలో అనుభవిస్తారు జ్ఞానము అనగా 1 సొంత పరిచయం 2 బాబా పరిచయం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల విషయాలను జ్ఞానము అంటారు ఈ జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది ఎందుకనగా భక్తి అంటే రాత్రి జ్ఞానమనగా పగలు ఈ జ్ఞానం బుద్ధిలో లేకపోతే దివ్య గుణధారణ జరగదు జ్ఞానధారణ ఉన్నవారి నడవడికలు దేవతల్లా ఉంటాయి జ్ఞానాన్ని పదే పదే ఆలోచించినప్పుడు అమృతం లభిస్తుంది వ్యర్థ విషయాలను పనికిరాని మాటలను ఆలోచిస్తే దాని నుండి మురికి చెత్త దుర్గంధమే వస్తుంది ఇటువంటి జ్ఞానం సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది కనుక రోజు మురళిని తప్పక వినాలి విని జ్ఞాన సంపన్నులుగా కావాలి బాబా చెప్తున్నారు ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కనుక మీ నోటి నుండి చీచి పనికిరాని మాటలు రాకూడదు మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి నోటి నుండి జ్ఞానరత్నాలే రావాలి ఈ జ్ఞానరత్నాలే తరువాత వజ్ర వైడూర్యాలుగా అవుతాయి ఈ రత్నాలతో 21 జన్మల వరకు సంపన్నంగా ఉంటారు ఈ జ్ఞానరత్నాలు ఎవ్వరూ దోచుకోలేరు కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా చేసుకోవాలి అసురి గుణాలను తొలగించుకోవాలి కావున ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి ఈ చదువు ద్వారా జ్ఞాన ధనాన్ని సంపాదించుకోవాలి ఇది అనంతమైన ధనం ఇదే అవినాశీ ధనంగా మారుతుంది బాబా చెప్తున్నారు మీరు దాన పుణ్యాలు చేసి ఉంటే ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటారు ఇది వెనుకటి కర్మఫలం జ్ఞానదానం చేసి ఉంటే కాలేజీలు ధర్మశాలలు నిర్మిస్తారు ఇదంతా అల్పకాలిక ఫలితం కానీ బాబా వద్ద పొందిన జ్ఞానం వలన 21 జన్మలు ధనవంతులుగా ఉంటారు బాబా చెప్తున్నారు మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధి చేయాలి జ్ఞానరత్నాలనే వినాలి
వినిపించాలి. జ్ఞానరత్నాల మాల సదా ధరించి ఉండాలి. అసురి అవగుణాలను తొలగించుకోవాలి. సర్వీసులో ఎప్పుడూ అలసిపోరాదు. విశ్వాసంతో ఆసక్తితో సర్వీస్ చేయాలి. విచారసాగర మతనం చేసి ఉమ్మంగ ఉల్లాసాలతో ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇది మాయా రావణ రాజ్యం. ఇక్కడ అందరూ వికారులుగానే ఉంటారు. తండ్రి వచ్చి అందరినీ నిర్వికారులుగా చేసేందుకే చదివిస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తేనే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా వారి సంతానం. బాబా ఎప్పుడూ రాజ్య పరిపాలన చేయరు, జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి మనకు చాలా సేవ చేస్తున్నారు, విద్యాధిపతులుగా చేస్తున్నారు. ఆత్మలందరూ ఒక్క ఈశ్వరుని సంతానం. ఎవరి పాత్రను వారు అభినయిస్తారు. వరదానము స్నేహానికి బదులుగా సమానతను అనుభవం చేసే సర్వశక్తి సంపన్న భవ. ఏ పిల్లలైతే తండ్రి స్నేహంలో ఇమిడి ఉంటారో వారికి వారి స్నేహానికి బదులు తండ్రి సమానంగా అయ్యే వరదానం లభిస్తుంది. ఎవరైతే సదా స్నేహయుక్తంగా యోగయుక్తంగా ఉంటారో వారు స్వతహాగా సర్వశక్తులతో సంపన్నమవుతారు. సర్వశక్తులు సదా జతలో ఉంటే వారికి విజయం జరిగే ఉంది. ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి మా జతలో ఉన్నారు అనే స్మృతి ఉంటుందో వారెప్పుడు ఏ విషయంలోనూ విచలితం కారు. స్లోగన్: పురుషార్థి జీవితంలో సంతుష్టంగా ఖుషీగా ఉన్నవారే గొప్ప అదృష్టవంతులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.